హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనమయ్యేదాకా సామాజిక దూరం, మాస్కు ధరించటం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేట పట్టణంలో కంటోన్మెంట్ ప్రాంతంగా ఉన్న బరవకట్ట కొండలరావు నగర్లో ఇబ్బందులు పడుతున్న 1100 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన గోపిరెడ్డి చారిటీస్. నర్సరావుపేట రూరల్ మండలం పాలపాడులో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రొంపిచర్ల మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రం హబ్ను, బుచ్చి పాపన్నపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గోపిరెడ్డి చారిటీస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో భాగంగా మన నర్సరావుపేటలో మన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలాగా కృషి చేస్తున్నారు. డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరిస్తూ ప్రజల నాయకుడిగానే కాకుండా ప్రజల మనిషిగా పల్నాడులోనే తనదైన మార్క్ వేసుకున్నారు. రొంపిచర్ల మండలం పరిధిలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పింఛన్లు, అందిన మొత్తం 8457 మంది, అమ్మఒడి పథకం కింద 5210 మందికి లబ్ధి చేకూరింది, కాపునేస్తం పథకం కింద 86 మందికి లబ్ధి చేకూరింది, వైఎస్ఆర్ జగనన్న పథకం కింద అర్హులైన టైలర్లు 264, రజకులు 126, నాయీ బ్రాహ్మణులకు 60 మందికి లబ్ధి చేకూరింది, వాహనమిత్ర పథకం కింద 234 మందికి లబ్ధి చేకూరింది, రైతు భరోసా పథకం కింద 15720 మంది రైతన్నలకు లబ్ధి చేకూరింది, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మరియు బిల్డింగ్ పనులు 36 మేర మొదలు కావాల్సి ఉంది, నాడు నేడు పథకం కింద 30 మందికి లబ్ధి చేకూరింది, 14 స్కూల్ కాంపౌండ్ వాల్స్ నిర్మాణ పనులు జరిగాయి, 18 సచివాలయ బిల్డింగ్స్ నిర్మాణ పనులు జరిగాయి, 104 కిలోమీటర్ల సీసీ రోడ్ల పనులు పూర్తయ్యాయి, 36 సీసీ డ్రైన్స్ పనులు పూర్తయ్యాయి, 45 లక్షల రూపాయల తాగునీటి పనుల కేటాయింపులు జరిగాయి, ఎన్ఆర్ఈజీఎస్ తరపున 9,45,00,000 రూపాయల కేటాయింపులు జరిగాయి, గ్రావెల్ రోడ్లకి 4,70,00,000 రూపాయల కేటాయింపులు జరిగాయి, 105 వంట మనుషుల పెంపు, 198 సచివాలయ ఉద్యోగాలు, 329 వాలంటీర్ ఉద్యోగాలు. నర్సరావుపేట పట్టణంలో కోవిడ్-19 కంటోన్మెంట్ ప్రాంతంగా అధికారులు ప్రకటించిన 15-16 వార్డుల పరిధిలోని బరవకట్ట కొండలరావు నగర్లో ఇబ్బందులు పడుతున్న 1100 కుటుంబాలకు గోపిరెడ్డి చారిటీస్ మరియు వైకాపా పార్టీ నాయకులు ఎన్కే ఆంజనేయులు, అంగజాల రవి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నర్సరావుపేట పట్టణంలోని లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న సుమారు 10,000 కుటుంబాలకు గోపిరెడ్డి చారిటీస్ మరియు వైకాపా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, పలుమార్లు పంపిణీ చేశామని, ఇటీవల రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా సరుకులను అందజేశామని అన్నారు.
కంటోన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు సహకరించాలని రోడ్లపైకి వచ్చి నిరసనలు ధర్నాలు నిర్వహించవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సూచించారు త్వరలో పట్టణంలో లాక్డౌన్ నిబంధనల తొలగింపు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్జే హనీఫ్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు మోహన్ రావు శ్రీనివాసరావు వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు కంటైన్మెంట్ జోన్ లో ఉండి ఇబ్బంది పడుతున్నారు మరోపక్క కొండలరావు ప్రాంత ప్రజలకు కమిషన్ పడుతుంది ఈరోజు మరొకసారి దాదాపు 1100 కుటుంబాలకి ఈరోజు కూరగాయలు ప్రతి కుటుంబానికి కూడా కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం మరి ఇప్పటికే దాదాపు మరొకట్ల ప్రాంతానికి 10,000 కూరగాయలు ప్యాకెట్లు ఇప్పటికే సప్లై చేయడం రెండు సార్లు నిత్యావసర సరుకులు ఒకసారి రంజాన్ తోఫ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ ప్రజలు చిన్న సన్నకారు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చేయూతనివ్వాలని ఒక ఆలోచనతో మేము ఇప్పటివరకు కూడా దాదాపు 2 నెలల ప్రాంతంలో 2 నెలల సమయంలో అనేక సార్లు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేశాం భవిష్యత్తులో కూడా చేయడానికి మేము ముందుకు వస్తాం ఇబ్బంది లేకుండా అట్లానే వాళ్ళకి ఏదైతే రేషన్ సప్లై ఉందో అది కూడా ప్యాకింగ్ చేసి రెడ్ జోన్ కాబట్టి డోర్ టు డోర్ డెలివరీ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా త్వరలోనే పంపిణీ కార్యక్రమం చేస్తాం నర్సారావుపేట పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతమైన వరవకట్ట కొండలరావు నగర్లో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు గోపిరెడ్డి ఛారిటీస్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు ఆంజనేయులు రవి వీఎస్పీ సాంబశివరావు పెనుగొండ గోపి వార్డు వాలంటీర్ల సహకారంతో ఇంటింటికి వెళ్లి కూరగాయలను పంపిణీ చేశారు చూస్తున్నాం కరోనా మహమ్మారి దాదాపుగా ఇప్పటికి 75 రోజులకు అవుతుంది 75 రోజులకు చాలామంది పేదలు పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు నిరుపేదలు అంటే రోజు పనులు రోజువారి పనులు చేస్తున్న వాళ్ళు కానీ గుమ్మాల స్థానాలు ఉండాలి కానీ అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అలాంటి సమయంలో మన నర్సరావుపేట శాసనసభ్యులెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ కూరగాయలు పంపిణీ చేస్తున్నారు అలాగే 17 అంటే ఇన్ఛార్జ్ అయినటువంటి పెనుగొండ గోపి గారు రవి గారు ఆంజనేయ గారు నర్సారావుపేట పట్టణంలోని 33వ వార్డు బరంపేటలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ సిబ్బందికి వైకాపా నాయకులు కుప్పాల శ్రీనివాసరావు కంచర్ల రామకోటేశ్వరరావు గొట్టిపాటి వెంకటేశ్వర్లు డీలర్ నాగిశెట్టి బ్రహ్మం టి వెంకట పెద్దనాయుడు నాగిశెట్టి వెంకట్రావు గాదే రామయ్య ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు నర్సారావుపేట పట్టణంలోని 29-30 వార్డుల పరిధి శిశు మందిరం ప్రాంతంలో నివసిస్తున్న 115 మంది బొందిలి సామాజిక వర్గం కుటుంబాలకు బెస్టిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నా సందీప్ అరవపల్లి వెంకట హరీష్ కొత్త మణికంఠ రమేష్ సౌజన్యంతో కూరగాయల పంపిణీ చేశారు ఈరోజు మా బెస్టిస్ ఫౌండేషన్ తరఫున అలాగే మా సభ్యులైనటువంటి కొత్త మణికంఠ రమేష్ అరవపల్లి హరీష్ అలాగే చెన్నా సందీప్ గారు అలాగే మరియు మా అన్నయ్య నర్సరావుపేట వైఎస్ఆర్సిపి వాణిజ్య విభాగ కార్యదర్శి అయినటువంటి దివ్యల రామకృష్ణ గారి సహాయ సహకారాలతో మా బెస్టిస్ ఫౌండేషన్ ద్వారా స్థానిక 29-30 అలాగే శిశు మందిరం దగ్గర నివసిస్తున్న బొందిలి సామాజిక వర్గ కుటుంబాలకు మా బెస్టిస్ ఫౌండేషన్ ద్వారా 115 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరగబడింది గత 2 నెలలుగా లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం నర్సారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల ఆధ్వర్యంలో 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయడం ఎంతో అభినందనీయమని యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు జే రాయన్న కార్యదర్శి టి ప్రేమ్ కుమార్ ట్రెజరర్ కె ఆర్సీ రావులు అన్నారు తమ ఇబ్బందులు గుర్తించి ఆర్థిక సాయం అందజేసిన ప్రభుత్వానికి సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు యేసుక్రీస్తు నామమున వందనములు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రీతిగానే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఆ తర్వాత సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కోవిడ్-19 కారణంగా సంఘ కాపుర్లకు 5,000 రూపాయలు సహాయం చేసినందుకు
వారికి ప్రభునామం పేరట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కష్టకాలంలో సంఘ కాపర్లు చర్చిలు మూసిన కారణం చేత వారు వారి బృందము మంచి ఆలోచన తీసుకొని వారు మా అందరికీ ఒక పాస్టర్ గారికి 5,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసినందుకు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దృష్టిలో పెట్టుకొని పాస్టర్స్ని ఇమామల్ని అర్చకులను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా 5,000 రూపాయలు సహాయం చేయడానికి వారు చొరవ చూపి ఎమ్మెల్యే గారి ద్వారా కానీ సచివాలయ సిబ్బంది ఎంపీ గారి ద్వారా కానీ వీరందరి ద్వారా ఏర్పాటు చేసి మాకు మా అకౌంట్స్లో పడేటట్టుగా చూసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా అంతా కూడా త్వరగా వీడిపోవాలనేసి మేము మా నిత్య ప్రార్థనలో పాల్పంపులు పొందుకుంటూ ఉన్నాము. వార్తల్లో చిన్న విరామం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రీ స్కూల్, నర్సరీ నుండి యూకేజీ విద్యార్థుల కోసం ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ కోసం ప్రత్యేక క్లాసెస్ నిర్వహిస్తూ విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించడం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల మేధాశక్తిని వెలికితీయడం కోసం ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరు స్కూల్. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. తల్లిదండ్రుల కోరిక మేరకు గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. మా హాస్టల్ ప్రత్యేకతలు కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే. మినరల్ వాటర్, సౌకర్యవంతమైన బెడ్స్, సొంత ఇంటి తరహా భోజనం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు యోగా క్లాస్. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సబ్జెక్ట్ టీచర్స్ సమక్షంలో స్టడీ అవర్స్ నిర్వహణ. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక కేర్ టేకర్. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9949296466. అన్ని ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వార్తలకు తిరిగి స్వాగతం. నర్సారావుపేట పట్టణంలో గత 60 రోజులుగా అమలు జరుగుతున్న లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు గోపిరెడ్డి ఛారిటీస్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ చేశారు. కష్టకాలంలో తమను గుర్తించి సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సేవలను విశ్వబ్రాహ్మణ కుటుంబాలు అభినందించాయి. నర్సారావుపేట పట్టణంలో గత 2 నెలలుగా లాక్డౌన్ బంద్ అమల్లో ఉండడంతో ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ సమయంలో మున్సిపల్ అధికారులు ఇంటి పనులు, మంచినీటి కుళాయి పనులను చెల్లించమని ఒత్తిడి చేయడం తగదని బీజేపీ నాయకులు కాకుమాను వెంకట కోటేశ్వరరావు, ఇతడి కిరణ్, వేణుగోపాల్, పసుపులేటి సుబ్బారావులు అన్నారు. ఇంటి పనులు రద్దు చేయాలని లేదా రాయితీ ప్రకటించాలని కోరుతూ ఆర్డీఓ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతిగా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నర్సారావుపేట రూరల్ మండల పరిధిలోని పాలపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డికి గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు.
ఇంకా ఎవరైనా ఉంటే ఈ రోజు లాస్ట్ డేట్ వాళ్ళు కూడా పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. అదే విధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వెన్నుముక రైతు 80% మంది ఈ రాష్ట్రంలో రైతులు ఉన్నారు. అందువల్ల ఈ రైతుని ఆదుకోవాలని పేరులోనే ఉంది రైతుకి భరోసా ఇచ్చే కేంద్రమే ఈరోజు రైతు భరోసా కేంద్రం. ఏం చేస్తారు ఈ కేంద్రంలో అని ఈరోజు రైతులందరూ తెలుసుకోవాలి. ముందు ముఖ్యంగా ఏమేమి జరుగుతాయి, ఏమేమి లాభాలు ఉన్నాయి మనకి ఈరోజు మీరు ఒక్కసారి గమనిస్తే, మొట్టమొదటిది మీ భూములు సారవంతమైనయా లేవా అని సాయిల్ టెస్టింగ్ మిషన్లు కూడా ముందే ఉన్నాయి, ఏర్పాటు చేశారు. మీరు చూసే ఉంటారు మీ యొక్క భూమిలో ఎంత సారం ఉంది, ఏ పంట వేసుకుంటే మీకు బాగా పండింది, ఆ భూమికి ఎటువంటి ఎరువులు కావాలి, ఏ ఎరువులు వేస్తే మీకు రాబడి పెరిగి మీకు దిగుబడి పెరిగింది అని చెప్పి ఈరోజు సాయిల్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు ఇంకా ఖరీఫ్ సీజన్ మొదలు కాలేదు కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా మీ అగ్రికల్చర్ అధికారులు ఇక్కడ ఈ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని ఒక అధికారి ఉన్నాడు, సచివాలయ ఉద్యోగి, అతన్ని సంప్రదించి ముందు మీ యొక్క భూముల్ని పరీక్షించే సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క రైతుని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. రంపిచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం హబ్ను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రైతుల సమస్యలను ఇబ్బందులను పరిష్కరించేందుకు విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సామాగ్రి రైతులకు అందుబాటులో ఉంచేందుకు తగిన సూచనలు, సలహాలు అందజేసేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెం గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ పంటలపై సూచనలు, సలహాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేస్తారని అన్నారు. గత ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ఏడాదిలో రుజువైందన్నారు. సమావేశంలో మండలంలోని వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఖచ్చితంగా ఒక సంవత్సరం కాలం ముగిస్తుంది. సంవత్సర కాలంలో ఏం చేశారు, ఏ విధంగా ఈ పరిపాలన ఉంది అనేది ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి లాగా 600 హామీలు ఇలా మనం 2019 600 హామీలు ఇచ్చి చివరికి 5 అయిపోతమే ఇక వచ్చే ఎన్నికలు వస్తున్నాయనే టైంలో ఆయనకు ప్రజలు గుర్తొచ్చారు. అప్పుడు వచ్చి పసుపు కుంకుమ వేస్తున్నా నేను, 10,000 అక్క చెల్లెలకు అనుకున్నాడు అని చెప్పాడు. ఎందుకంటే ఓట్లు మళ్ళీ ఓట్లకు వచ్చాడు కాబట్టి
ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ గుర్తుకొచ్చిన ఆయన ప్రజలప్పుడు. అలానే రైతు రుణమాఫీ చేస్తారు బేషరతుగా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు అందరూ చెప్పారు అయ్యా ఈ రాష్ట్రంలో 87,000 కోట్లు ఉన్నాయి రైతుల రుణమాఫీ. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు అయ్యా మేమైతే చేయలేము ఇది చేసే సాధ్యమైన పని కాదు అని చెప్పారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకేం తెలుసు అనుభవం లేదు నేను 40 సంవత్సరాల సీనియర్ని నేను చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసి 5 సంవత్సరాలు గెలవంగా ఏం చెప్పాడు బేషరత్ ఏం కాదు రైతుకి 100,000 ఇస్తాను నేను ఆ 100,000 కూడా 5 కిస్తీలు 30,000 చొప్పున 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పాడు. చివరికి 3 సంవత్సరాలు ఇచ్చేపాటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఎలక్షన్ ముందు ఏదో నేను ఇద్దాం అనుకునే టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ 2 కిస్తీలు కూడా ఆగిపోతాం జరిగింది. అలానే అనేక హామీలు ఆడపడుచులకి బంగారు రుణాలు అన్నాడు అవేమి మాఫీ గల బ్యాంకులో వేలం వేశారు. ఆ తర్వాత చివరిలో 6 నెలల ముందు గుర్తొచ్చింది నిరుద్యోగ వృత్తిని 6 నెలల ముందు పెట్టాడు. తర్వాత అన్నా క్యాంటీన్లో ఒక 6 నెలల ముందు ఈ విధంగా ఎలక్షన్ వచ్చేటప్పుడు గుర్తొచ్చారు వీళ్ళంతా. కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాడు కాదు. మాట ఇస్తే అవి ఖచ్చితంగా 1 సంవత్సరం నుంచే నేను అమలు చేస్తాను అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 40,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకి ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా అప్పచెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా 4 సంవత్సరాలు ఇస్తానని చెప్పి 1 సంవత్సరం ముందే ఇచ్చారు. 1 సంవత్సరం ముందే 13,500 రైతుల అకౌంట్లో వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,450 కోట్లు రైతు భరోసా కింద మొట్టమొదటి సంవత్సరంలో ఇచ్చారు. అంతేకాదు అమ్మఒడి కార్యక్రమం ఇవాళ ప్రతి తల్లి తన పిల్లల్ని చదివించుకోవడానికి 15,000 రూపాయలు అకౌంట్లో వేశారు. ఎవరైనా ఉన్నారా బ్యాలెన్స్ అకౌంట్లో ఎవరైనా పన్నోళ్ళు ఉన్నారా అమ్మఒడి కార్యక్రమం ఇది ఒకటి పడలేదు. ఇంకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సారావుపేట పట్టణంలో కంటోన్మెంట్ ప్రాంతంగా ఉన్న బరవకట్ట కొండలరావు నగర్లో ఇబ్బందులు పడుతున్న 1,100 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన గోపిరెడ్డి చారిటీస్. నర్సారావుపేట రూరల్ మండలం పాలపాడులో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. రొంపిచర్ల మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రం హబ్ను బుచ్చి పాపన్నపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సారావుపేట పట్టణంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గోపిరెడ్డి చారిటీస్. ఈవీనాటీవీ న్యూస్ వార్తలు తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట.